ఉన్నారు. చిరుతను సప్లై చేసిన చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఉంది వీరు. నేనేంటంటే ఎవరైతే చిరుతను తెచ్చారో వారిని తక్షణమే మీరు సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సమంజసం కాదు. ఇవాళ చిరుతలు తీసుకొచ్చారు, నిన్న విజిల్స్ తీసుకొచ్చారు, రేపు ఏదో ఒక వస్తువు తీసుకొస్తారు. వీళ్లు వస్తువులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి పద్దతి. నేను దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, రాష్ట ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వీరు శాసనసభకు వస్తున్నది చిరుతలు మోయించుకోవడానికి తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి చర్చించడానికి కాదనేది ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. జట్లు వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు, వాళ్ళు చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నాం మనం. ఒక ఎంతసేపు మాట్లాడితే మధ్య మధ్యలో ఉనికొచ్చినట్టుగా మరణాలు వాటి మీద అంటారు, మళ్ళా దిగుతారు, మళ్ళా మరణాలు అంటారు దిగుతారు. ఏందో ఇది మధ్యలో నిద్రపోతున్న వాళ్ళు ఉనికొచ్చినట్టుగా మధ్యలో లేకపోవటం, మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఫోన్ వచ్చిందో ఏమో మరి లేకపోవటం, కలిసి మరణాలు మేము విచారణ జరపాలి, మళ్ళీ మామూలు మళ్ళీ కాసేపు కూర్చుంటారు. ఏంది చేసేదైనా చిత్తశుద్ధిగా చేయండి అయ్యా బాబు. మీరు పోరాటం కూడా చిత్తశుద్ధిగా చేయలేనిటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. అక్కడ బయటకు వెళ్తారు మళ్ళీ ఒకళ్ళు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేయమంటారు ఇప్పుడు, చింతలు వాయించాము మమ్మల్ని కూర్చోబెట్టారు అంటే మీరు సస్పెండ్ ఏదో కొనమంటారు. ఏమిటి డ్రామాలు ఏమిటి ఈ శాసనసభలో? ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టి ఈ శాసనసభ జరుగుతా ఉన్నది, దానిలో మీరు చిరుతలు మోయించుకోవడానికి ఇదులు వేయించుకోవడానికి శాసనసభకు మీరు వస్తున్నారంటే నిజంగా మీరు సిగ్గుపడాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ప్రధాన ప్రతిపక్షం ఈ విధంగా వ్యవహరించడం అనేది ఘోరమైనటువంటి విషయం. దీని మీద గౌరవ స్పీకర్ గారు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సమంజసం కాదు. ఇప్పటికైనా నేను మనం చేస్తాం, ఇంకా 2 రోజులు 3 రోజులు శాసనసభ ఉన్నది. ఒక నిమిషం, ఇంకా 2 రోజులు 3 రోజులు శాసనసభ ఉంది. చిరుతలు వాయించడం మానేయండి, విజిల్స్ మాయించడం మానేయండి. మీరు వేసిన ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం చెబుతుంటే ఆ సమాధానాలకు ఉప ప్రశ్నలు వేసి ప్రజలకు ఉపయోగపడే డిస్కషన్ లో మీరు పాల్గొండి. అనేక సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఆ సమస్యలు ఏమి పట్టో ఎంతసేపు చిరుతలు శాశ్వతంగా మీరు చిరుతలు వాయించుకోవడానికి మాత్రమే పనికొస్తారని ప్రజలు భావించే స్థితికి మీరు దిగజారిపోవద్దని ఒక సలహా ఇస్తున్నాం. పాటిస్తే పాటించండి, పాటించకపోతే గంగలో దూకండి. ముందు మాత్రం మీరు మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మనం. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.